హే హాయ్ గాయ్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు చరణ్ టెక్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నాది వచ్చిన రిక్వెస్ట్, కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే కనపడుతున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో హాయ్ గాయ్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు చరణ్ టెక్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మన యూట్యూబ్ వీడియోస్ మనం టైటిల్ హై ర్యాంక్డ్ టైటిల్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి మనం తీసుకోవాలి అనే దాని గురించి కొన్ని వెబ్సైట్ నేమ్స్ అయితే నేను చెప్తాను. అక్కడ నుంచి మీరు మీ టైటిల్ని మీరు డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది ర్యాంకింగ్ హై ర్యాంకింగ్లో ఉన్న చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకుని అక్కడ నుంచి తీసుకొని మనం మన వీడియోస్కి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ముందుగా మన క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే కొన్ని వెబ్సైట్స్ గురించి నేను చెప్తాను. ముందుగా నాకు ఇష్టమైన వెబ్సైట్ ఏది అంటే ఎస్సీఓ ప్రెసర్ అని, ఇది ఒక బెస్ట్ వెబ్సైట్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఒక ట్యాగ్ ఇచ్చేస్తే, అంటే మనం ఏ దాని గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నాం, అంటే ఏ దాని గురించి మనకు హై ర్యాంకింగ్ ట్యాగ్ మనకు కావాలి అన్న దాని గురించి మనం సెలెక్ట్ చేసుకోవాలంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏం చేస్తామంటే థంబ్నెయిల్ లేదా మన హౌ టు ప్రింట్ మోర్ ఫొటోస్ ఇన్ సింగిల్ పేప్ అని క్లిక్ చేసి, ఇక్కడ జనరేట్ టర్మ్లో ఏదైనా సరే మనం బ్రాండ్ అయినా ప్రోడక్ట్ అయినా ఏ విధంగా ఇండస్ట్రీ లొకేషన్ ఏదైనా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక బ్రాండ్ గురించి సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ జనరేట్ టైటిల్ ఉంది కదా, జనరేట్ టైటిల్ మీద క్లిక్ చేస్తే వెంటనే అది ప్రాసెసింగ్ అయ్యి ఇట్ సైడ్ అయితే మనకు కొన్ని టైటిల్స్ అయితే మనకు కనపడడం జరుగుతుంది. ఇక్కడ యూ విల్ నెవర్ థాట్ దట్ ఓనింగ్ ఏ హౌ టు ప్రింట్ మోర్ ఫొటోస్ ఇన్ సింగిల్ పేప్ అని ఒక టైటిల్ వచ్చింది. ఇది హై ర్యాంకింగ్లో ఉన్నది అనమాట. ఓకే, ఇక్కడ టైటిల్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ 1168 టైటిల్స్లో ది బెస్ట్ ఉన్నవి మనకు మూడు చూపించింది ఇక్కడ. ఓకే, ఇక్కడ 3 నెంబర్ కనిపిస్తుంది, ఇక్కడ 3 కనిపిస్తుంది కదా. ఇక్కడ జనరేట్ మోర్ టైటిల్స్ మీద క్లిక్ చేస్తే ఇంకా కొన్ని మనకు కనిపించడం జరుగుతుంది. ఓకే, ఇంకో 3 అయితే ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ వెబ్సైట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఎస్సీఓ ప్రెసర్ అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఫ్యాట్ జోయ్. ఓకే, దీని గురించి చెప్పాలంటే ఇది ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, ది టాప్ 10లో ఉన్న ట్యాగ్స్ని అయితే మనకు తీసి చూపిస్తుంది. ఇక్కడ ఈ వెబ్సైట్ని గురించి అయితే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చాలా అంటే చాలా ఆప్షన్స్ వస్తాయి. నేనైతే ఈ మన వీడియో టాపిక్ వచ్చేసి ఓన్లీ కీవర్డ్స్ కాబట్టి ఇక్కడ కీవర్డ్ ర్యాంకింగ్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాగ్ టైటిల్ అంటే మన టైటిల్ ఏవైతే ఇస్తామో బ్లాగ్ అయినా సరే మన టైటిల్ ఏదైనా సరే మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకొని నేను ఒక టైటిల్ అయితే ఇస్తాను ఇక్కడ ఏది అంటే, నెక్స్ట్ ఇక్కడ హౌ టు మేక్ థంబ్నెయిల్ అని ఇస్తాను. ఇక్కడ జనరేట్ బ్లాగ్ టైటిల్స్ ఐడియాస్. ఓకే, ఇక్కడ కొన్ని ఐడియాస్ అయితే మనకు చూపించడం జరుగుతుంది, మనకు చూపించడం జరుగుతుంది. టాప్ 10లో ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనకు ఇక్కడ 1, 2, 3 నెంబర్ వేసేసి ఇంకా కొన్ని టైటిల్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది కదా. ఏ వీడియోకి అయితే ఇవి సూటబుల్గా ఉంటాయో ఆ వీడియోస్కి మనం తీసుకుపోయి మనము అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వెబ్సైట్ గురించి మీరు తెలుసుకోవచ్చు, చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టీవైబి. ఓకే, ట్వీక్ యువర్ బిజ్. ఓకే, ఇది చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఈ వెబ్సైట్ కూడా. ఇక్కడ టైప్ యువర్ టాపిక్ అని ఉంది కదా, ఇక్కడ మేక్ థంబ్నెయిల్ లేదా మేక్ టైటిల్ సర్చ్ లేదంటే నేనైతే మేక్ టు థంబ్నెయిల్ ఉంది. ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేసిన వెంటనే కొంత ప్రాసెసింగ్ అయితే అయ్యి మనకు కొన్ని కీవర్డ్స్ అయితే మనకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ నేను వాడేది నేను యూజ్ చేసేది ఇదే, ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఉంటుంది. లిస్ట్లో టాప్ 10లో ఇవి ఉంటాయి, బెస్ట్లో కొన్ని ఉంటాయి. కింద స్క్రోల్ చేసే కొద్ది మనకు ఎన్ని టైటిల్స్ అయితే ఉంటాయో అన్ని టైటిల్స్ మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓకే, హౌ టు అన్న దాని గురించి మనం, హౌ టు మేక్ థంబ్నెయిల్ దాని గురించి ఇస్తే ఇక్కడ ఏ టైటిల్స్ అయితే టాప్ 10లో ఉన్నాయో అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్లో క్వశ్చన్స్లో ఈ విధంగా ఉంటాయి. ఓకే, ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది, బాగా చూడండి. నేనైతే వీడియో ల్యాగ్ అవుతుందని త్వరగా చెప్పేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ లవ్ వచ్చేసి లవ్ మీద టైటిల్స్ అయితే ఇవి ఉంటాయి. నెక్స్ట్ సెలబ్రిటీస్, ఇంకోటి సీక్రెట్స్. ఓకే, ఇక్కడ చాలా అంటే చాలా ఉంటాయి. ఈ దాని గురించి అయితే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు తెలుసుకోండి. వెబ్సైట్ నేమ్ వచ్చేసి టీవైబి. ఓకే, ట్వీక్ యువర్ బిజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ 4th వచ్చేసి పోర్టెంట్ అనమాట. పోర్టెంట్లో ఒక ఐడియాని మనం క్రియేట్ చేసుకోవాలంటే మాకు ఒక టైటిల్ ఏదో మనం ఇస్తున్నాము, అది ఏది అంటే ఇక్కడ మనం ఒకటి టైటిల్ చేద్దాం. టైప్ చేస్తే మేక్ హౌ టు మేక్ థంబ్నెయిల్ ఉంది, ఇక్కడ జనరేట్ ఐడియా ఉంది కదా, జనరేట్ ఐడియా మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొన్న ఐడియా వచ్చింది, హౌ టు మేక్ థంబ్నెయిల్ టు గెట్ యువర్ గెట్ ద టుడే షో. ఓకే, నెక్స్ట్ న్యూ, దీన్ని చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సి అనదర్ టైటిల్, నెక్స్ట్ వేరే టైటిల్ వస్తుంది, దాని మీదనే అదే టైటిల్ మీదనే వేరే టైటిల్ వచ్చేస్తుంది అదే క్యాప్షన్ మీద. సి అనదర్ టైటిల్ మీద క్లిక్ చేస్తే వేరేది చాలా చాలా అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్స్ యూట్యూబ్.
ఈ వీడియో ఈ వెబ్సైట్ గురించి లాస్ట్ వీడియోలో కొన్ని చెప్పాను, నేను ట్యాగ్స్ ఏ విధంగా ఇస్తాను, హ్యాష్ ట్యాగ్స్ ఏ విధంగా ఇస్తానని నేను చాలా వీడియోస్లో ఈ వెబ్సైట్ గురించి చెప్పాను, ఆ వీడియోస్ చూడండి. ఓకే, ఈ వీడియోలో నా టైటిల్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ హౌ టు మేక్ ఎంటర్ మీద క్లిక్ చేసినప్పుడు వెంటనే ప్రాసెసింగ్ అయిపోయి కింద మనకు కొన్ని టైటిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, హౌ టు మేక్ థంబ్నైల్, హౌ టు మేక్ థంబ్నైల్ యూట్యూబ్ వీడియోస్, హౌ టు మేక్ ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ ఫర్ పీసీ, ఇక్కడ చాలా అంటే చాలా టైటిల్స్ అయితే మనకు అవైలబిలిటీలో ఉంటాయి. ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ హై కాంపిటీషన్ ఉన్న ట్యాగ్స్ అయితే ఉంటాయి. ఇంకోటి మిడిల్ కాస్ట్ కూడా ఉంటాయి. మనకు హై మిడిల్ యూజ్ చేసుకోవడానికి అంటే మనకు దీని స్కోర్ ఎంత అని తెలుసుకోవడానికి నేనైతే విడక్యూ ఎక్స్టెన్షన్ అయితే వాడతాను. అందులో సెర్చ్ చేస్తే వెంటనే ఇవి దీని స్కోర్ అయితే కనిపిస్తుంది. అందుకోసం నేను ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ స్కోర్ చెక్ చేసి మరీ అక్కడ నేను పేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ వెబ్సైట్ గురించి పూర్తిగా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ నుంచి టైటిల్ జనరేటర్, ఇంకోటి హ్యాష్ ట్యాగ్, ఇంకోటి థంబ్నైల్ జనరేటర్ చాలా అంటే చాలా ఉంటాయి. ఇక్కడ టూల్స్ కూడా చాలా ఉంటాయి. ఇవన్నీ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి బెటర్ వే టు వెబ్. దీంట్లో ఒక థంబ్నైల్ ఒకటి ఒక టైటిల్ ఏదో మనం ఇక్కడ ఇస్తామో, హౌ టు స్టాప్ అన్వాంటెడ్ ఈమెయిల్స్, ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తే వెంటనే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది సర్చింగ్ అయిపోయి కింద మెంబర్ ఆఫ్ సెకండ్, మెంబర్ ఆఫ్ అంటే మనం లెక్క కూడా లెక్క పెట్టలేము, అన్ని అంటే అన్ని చాలా అంటే చాలా ఇక్కడ స్క్రోల్ చేసుకోవడం ఉంటే చాలా అంటే చాలా మనకు కీవర్డ్స్ అయితే వస్తాయి. ఇవన్నీ తీసుకుపోయి మనము కీవర్డ్స్ లాగా అంటే ట్యాగ్స్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవడం ద్వారా మన వీడియో కూడా సెర్చ్లోకి రావడం జరుగుతుంది. నేనైతే మెయిన్గా ఈ వెబ్సైటే వాడతాను. ఓకే, నా ట్యాగ్స్ అన్నీ ఇక్కడ నుంచి నేను సెలెక్ట్ చేసుకొని తీసుకుపోయి అక్కడ వాడుకుంటాను. ఇంకోటి టైటిల్ కూడా ఈ వెబ్సైటే నేను యూజ్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చింది కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, కింద కనపడుతుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి కింద మీ కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ని నాకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.